తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి, మా మీడియా సోదరులకి, వారితో పాటు నేను కలిసి పెరిగాను. నా పెరుగుదల అంతా మీడియాకి అనుబంధించినది. ఎందుకనంటే నన్ను, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నన్ను ఈ స్టేజ్ వరకు కూడా నన్ను వెనుదన్ని నా వెంట ఉన్నవారు ప్రెస్ మిత్రులు ఎప్పుడు కూడా. ఎర్రచీర అబ్బాయి అంటే అనిల్ నా కొడుకు. కొంతమందిని కొడుకుని చూస్తే కొంతమందికి ఆనందం ఉంటుంది, నాకు అనిల్ని చూసినప్పుడు గర్వంగా ఉంటుంది. బికాస్ ఒక అంటే సక్సెస్, ఎస్ సక్సెస్ రేట్ అనేది మన చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. కానీ ఆ సక్సెస్కి కావలసిన విషయం ఏంటి అన్న దాంట్లో మాత్రం అతని దగ్గర నేను చాలా 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 కొత్త విషయాలు, గొప్ప విషయాలు చూశాను. అందుకే ఈ జర్నీలో తనతో పాటు నేను పక్కనుండి నేను తనతో పాటు జర్నీ చేసే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వడం నిజంగా ఈ కెరియర్లో ఇదొక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇవాళ చాలా స్పెషల్ విషయం, తను ఈ ఫంక్షన్కి గెస్ట్గా ఒప్పుకుంటాం. వెల్కమ్ ఎర్రచీర. నేను మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే డబ్బింగ్ చెప్తూ ఉన్నాను, డబ్బింగ్ థియేటర్లో. కౌశల్య కృష్ణమూర్తి అనే ఒక సినిమా కెఎస్ రామారావు తయారు చేస్తున్నాడు, అదొక అద్భుతమైన సినిమాలో డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. వస్తూ ఉంటే పోస్టర్ చూసా, పక్కన 10-15 పోస్టర్స్ వరుసనే ఉన్నాయండి. ఈ మధ్య మరి సడన్గా ఏ పేర్లతోటి పోస్టర్లు చాలా చూస్తున్నాం మనం రోడ్డు మీద. చాలా సంతోషం నాకు, నా చిన్న సినిమాలు ఎన్ని వస్తే అంత సంతోషపడేవాళ్ళు నేను మొదటి వాడిని, నాకు తెలుసు ఆ విషయం. అలాంటిది నిజంగానే ఒక్కడే కొడుతున్నావు చెప్పండి, దాని నుంచి ఎవరు కొట్టట్లేదు, అదే బాగా బాధగా ఉంది. అయినా పర్లేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూస్తే డెఫినెట్గా ఆ పోస్టర్ల మధ్యలో టక్కనే ఈ పోస్టర్ మీదకి మనసు లాగింది నాకు. అంటే ఇక్కడ పొరపాటును కూడా తాతగారు మనవరాలు అయింది సెకండరీ, తర్వాత వస్తాయి. ఆనల్గురు సినిమాలో యాక్ట్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ తర్వాత వస్తుంది, ముందు ఆ క్యారెక్టరే వస్తుంది, తర్వాత మిగతాయి వస్తాయి. చూస్తే ఆ పోస్టర్ చూడగానే నిజంగానే ఇది అట్రాక్ట్ అవుతుంది. చూస్తే నాకు నిజంగా నిన్నటిదా అంటే, అఫ్ కోర్స్ నేను ఊళ్ళో లేను, పోస్టర్ ఎప్పటి నుంచి మనకు తెలియదు. నేను బెంగళూరు నుంచి వచ్చాను, బెంగళూరులో కాలేజ్ కుమార్ అనే పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను, అక్కడి నుంచి పొద్దునే వచ్చాను. అరే భలే ఉంది, ఏదైనా చూస్తే సాయి ఎర్రచీరలో సాయి కదా యాక్ట్ చేస్తుంది, ఇంత పవర్ఫుల్గా కనిపిస్తుంది ఏంటి మనస్ఫూర్తిగా. నో రిలేషన్షిప్స్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 100% కంగ్రాచులేషన్స్ టు సుమన్. ఎందుకంటే హార్టీ కంగ్రాచులేషన్స్, మీరు నిజంగా మా సాయి చెప్పినట్టు, ఇందాక మా సోదరుడు సాయి చెప్పినట్టు నిజంగానే అతని సక్సెస్ ఇక్కడే తెలిసిపోతుంది. నేను నాకు తెలిసి ఈ మధ్య అనిల్ రావుపూడి ఇవాళ ఎంత హాట్ కేక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, మా గీత, నా గీత చెప్పని చెప్పింది నాకు. బట్ నిజంగానే అతను రావటంలోనే ఇవాళ ఈ పోస్టర్ చూడటంతోనే నిజంగా నాకున్న నా మనసు, నేను ఆడియన్నే కదండి, నేను సినిమాలు చూసి 30 పైసలు బెంచ్లో సినిమా చూసి వచ్చిన వాడినే కదా నేను పెద్దవాళ్ళు. నాకు నిజంగా ఆ పోస్టర్ లాగింది, తద్వారా డెఫినెట్గా ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది 100% మనస్ఫూర్తిగా ఉండి నేను కూడా వస్తానని నేను నిజంగానే నేను అనుకోని అతిథిని ఈ ఫంక్షన్కి. అయినా నేను రాకపోతే ఇది ఇలా కనపడుతుంది. కానీ హలో, ఇది అంటే సారీ సాయి తేజస్విని గారు, ఈవిడ చాలా నిజంగానే లేడీస్ టైలరు వాటన్నిటిలోనూ అంత హుషారు, మీరు ఎలా యాక్ట్ చేస్తారు నన్ను ఎవడన్నా డౌట్గా ఉండుంటే నా క్యారెక్టర్ అదే అని చెప్పాల్సి వస్తుంది. ఇది ఇంత బాగా యాక్ట్ చేస్తుందంటే దాని క్యారెక్టర్ అదే అంటే అది ఏమే అనుకున్నారు, లేదు అలాగే బాగా యాక్ట్ చేసింది అనేది నా ఉద్దేశం. నిజంగా హానెస్ట్గా గుండెమే చేసుకు చెప్తున్నాను అనిల్. యాక్చువల్గా నన్ను అడిగి నేను ఫిక్స్ చేశానని ఇందాక మా సాయి ఎవరు అన్నారు, అది నిజం కానే కాదండి. మాకు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వెల్ విషర్ ఒక ఆయన ఉన్నాడు, నాగరాజు గారు. ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకోకపోతే అన్యాయం అవుతుంది. సడన్గా ఆయన వస్తాడు అంటే ఎంత స్టడీ చేసి అంటే మిగ
మిగతా విషయాలు నాకు నిజంగా తెలియదు, నిజంగా తెలియదు. ఒకరోజు ఉన్నట్టుండి హాఫ్ ఫేస్ మీద బ్లాక్ వేసుకుని సాయి బొమ్మ నాకు బెంగళూరుకు పంపిస్తే, బాబు ఇదేంటన్నా, ఇదేంటే అదొక అద్భుతమైన క్యారెక్టర్ సార్, చాలా బాగుంది, ఆ పాప ఆ క్యారెక్టర్ చేస్తోంది.